వేదిక పైన విన్న నా ఆప్తమిత్రులు, తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, నటరత్న నట సార్వభౌమ పద్మభూషణ్, నందమూరి తారక రామారావు గారు వారీసు, నా తమ్ముడు బాలకృష్ణ గారు, సీనియర్ జర్నలిస్ట్ నారాయణ గారు, శ్రీమతి చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ వారీసులు జగన్నాథ్ గారు, ప్రసాద్ గారు, ఇక్కడున్న తెలుగు జనాలకి నా వంద వంద వందనములు. నేను తెలుగు ఇంత పెద్ద ఫంక్షన్లో మాట్లాడి, తెలుగు మాట్లాడి కొద్దిగా చాలా రోజైంది. సో నేను తెలుగు మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పైతే నన్ను క్షమించాలి. జ్ఞానం చెప్తుంది, బుద్ధి చెప్తుంది ఎలా ఏమి మాట్లాడాలని. సమర్థత్వం చెప్తుంది ఎలా మాట్లాడాలని. సభ చెప్తుంది ఎంతసేపు మాట్లాడాలని. అనుభవం చెప్తుంది ఏమి మాట్లాడాలా, ఏమి మాట్లాడకూడదు అని. ఇప్పుడు ఈ సభలో ఇక్కడ ఈ సంచలన, ఈ ఫ్లాగ్స్ అంతా చూసేటప్పుడు రాజకీయం మాట్లాడాలా అనిపిస్తుంది. కానీ అనుభవం వద్దురా రజని, వద్దు, జాగ్రత్త, రాజకీయ ఇక్కడ మాట్లాడొద్దు అని అనుభవం చెప్తుంది. కానీ మన ఆప్తమిత్రుడు రాజకీయ నేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండేటప్పుడు కొద్దిగైనా మన ఆయన గురించి రాజకీయాలు మాట్లాడకపోతే అది సభ నాగరికం కాదు. కొద్దిగా రాజకీయం మాట్లాడితే కూడా మీ పత్రిక దయచేసి అది ఏమైనా అది ఇలాగా ఇలాగా అది ఇచ్చేసేటండి. చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళు నుంచిన మిత్రుడు, 30 ఏళ్ళు. నా మిత్రుడు మోహన్ బాబు గారు పరిచయం చేయించారు. పరిచయం చేసేటప్పుడే మోహన్ బాబు చెప్పారు, ఒరే పెద్ద నాయకుడు అవుతారా అని. హైదరాబాద్ వెళ్ళేటప్పుడంతా నేను చంద్రబాబు గారిని కలిసేవాడిని, మాట్లాడేవాడిని. ఆయనతో ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు నా జ్ఞానం పెరిగింది. ఆయన విషన్ను, ఆ జనాలకు వచ్చి ఎంత మంచిది చేయాలి అని 24 అవర్స్ సర్వతా అదే ఆలోచన. అండ్ ఇండియన్ పాలిటిక్స్ మాత్రం కాదు, వరల్డ్ పాలిటిక్స్ కూడా ఆయనకు తెలుసు. ఆయన వచ్చి ఒక దీర్ఘదర్శి, ఈజ్ ఎ విజనరీ. ఇది నేను చెప్పేది కాదు, ఇండియాలో ఉన్న అన్ని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళకంతా తెలుసు చంద్రబాబు గారి ఘనత ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి అనేది. ఇక్కడ ఉండే వాళ్ళకంట బయట వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఆయన విజనరీ ఇదే ఎగ్జాంపుల్ 1996-97లో చెప్పారు ఆయన 2020 విజన్ 2020 అని. ఐటీ ఎలా ఫ్యూచర్ ఉంది, ఎలాగవుతుంది డిజిటల్ వరల్డ్ అప్పుడు ఎవరు ఊహించలేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఆయన అదే మాట్లాడే మాదిరి కాదు,
అదే హైదరాబాద్ని ఐటీ సిటీ, హైటెక్ సిటీగా మార్చి ఈవెన్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, బిజినెస్ టైకూన్స్ వాళ్ళంతా వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళ కంపెనీ అంతా ఇక్కడ స్టార్ట్ చేసి అది వచ్చి అమెరికాలో ఉండేటువంటి ఉంది, అమెరికా ఆస్ట్రేలియా అంతా ఉంది. ఇప్పుడంతా 1000 కాదు, 100,000 మంది తెలుగు జనాలు ఆ ఫారిన్లో వచ్చి ఐటీలో పనిచేసి సుఖంగా సంతోషంగా లగ్జరీగా బతుకున్నారంటే దానికి ఈయన కారణం. ఆ హైదరాబాద్ మొన్న మన జైలర్ షూటింగ్లో చూశాను, జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్ ఆ పక్కన వెళ్ళాను నైట్. 20-22 ఇయర్స్ తర్వాత ఆ పక్కన వెళ్ళాను. నేను ఇండియాలో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు. ఆ హైదరాబాదు ఆ ఇండియాలోనే ఇలా ఉంది, ఎకనామికలీ అది ఎంత ఇదవుతా ఉంది అని అందరికీ తెలుసు. అది నేను కొద్దిగా ఇప్పుడు విన్నాను, చంద్రశేఖరరావు గారు, శ్రీ మాన్య శ్రీ చంద్రశేఖరరావు గారు కూడా దాని గురించి చెప్పుకున్నారు. సో అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు నాకొచ్చి ఎప్పుడు ఆయన పదవిలో ఉంటేనూ సరే, పదవిలో లేదంటేనూ సరే, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అడిగితే అప్పుడు వచ్చి నా అపాయింట్మెంట్ ఇచ్చి కంప్లీట్గా నాతో మాట్లాడతారు. నా జన్మదినంలో నా ఏ ఊళ్ళో ఉంటే, ఫారిన్లో ఉంటే కూడా, ఒక ఎక్కడుంటే కూడా ఫోన్ చేసి నాకు శుభాకాంక్షలు చెప్తాడు. ఆయన ఇప్పుడు 4 మంత్స్ బిఫోర్ ఆయనతో మాట్లాడే ఒక సందర్భం దొరికింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కాబట్టి అంత పని ఉండదు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ ఏమేమి చేయాలి అని 2027 కానీ వచ్చి ప్లాన్ వేస్తుంటాడు దీర్ఘదర్శిగా. ఆ ప్రాజెక్టు ఆ ప్లాన్ అంతా జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడో వెళ్ళిపోతుంది. అది జరగాలి ఆ దేవుడి వల్ల. అది జరిగేదానికి ఆయనకి ఆ దేవుడు ఆ శక్తి ఇవ్వాలి, ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ ఆయనతో అంత ఉండి అది జరిగించాలి. దానికి వచ్చి ఆయన మంచి ఆరోగ్యం ఆయుస్సు ఇవ్వాలని ఆయన ఆప్త మిత్రుడుగా నా దేవుడిని కోరుకుంటాను. నా మిత్రుడు చూసులే చూపుతోనే చంపేస్తాను, చూపుతోనే చంపేస్తాను. ఒక తొన్ను తొంటే జీపు 20 ఫీట్ 34 పై పడుతుంది. అది రజనీకాంత్ కాదు, అమితాబ్ బచ్చన్ కాదు, షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు. ఎవరు చేస్తేనో జనం ఒప్పుకోరు. కానీ నమ్మ బాలయ్య ఆయన చేస్తే ఒప్పుకుంటారు. ఎందుకంటే బాలయ్యని తెలుగు జనాలు బాలయ్యగా చూడలేదు, ఆ ఎన్టీ రామారావు గారిని బాలయ్యగా చూస్తున్నారు. ఆ ఎన్టీఆర్ యుగ పురుషుడు ఏమైనా చేయగలరు కదా, ఆయన చేస్తారు. చాలా కోపిష్ఠుడు, చాలా కోపిష్ఠుడు అంటే మనసు పాల్లాంటిది, పాల్లాంటి మనసు. ఆయన వచ్చి చాలా కాలం రాజకీయంలో సినిమాలో ఇంకా సాధన చేయాలని నేను దేవుడిని కోరుకుంటాను. అండ్ మన నారాయణ గారు చాలా మాట్లాడాలనుకున్నారు, మీరు తప్పుగా అనుకుందంటే అలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు వినాలి. అప్పుడు వచ్చి ఏమేమి చేశారనేది ఆ ఎక్స్పీరియన్స్ మనకంతా పాఠం. ఇది ఒక నా రిక్వెస్ట్, అలాంటి పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇచ్చేసుకోవాలి. దాని తర్వాత మన ఇక్కడ మిస్సెస్ చంద్రబాబు గారు వచ్చింది, చాలా చాలా సంతోషం. ఎన్టీఆర్ గురించి మీకన్నా తెలిసింది తెలియనిది ఏం చెప్పొచ్చు, ఏం చెప్తాను ఆయన గురించి. సో నా ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఆయనతో, ఆయన నాకొచ్చి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆయన నుంచి ఏం నేను నేర్చుకున్నాను, నాకు ఆయనకున్న అంత బాంధవ్యం, దాని గురించి నేను మాట్లాడతాను. నేను ఫస్ట్ లైఫ్లో నేను ఫస్ట్ పిక్చర్ చూసింది పాతాళ భైరవి 56-57. అప్పుడు 6-7 ఇయర్స్ నాకు ఏజ్ అంతే. ఆ వెళ్ళి తెర మీద అది చూసి నాకొచ్చి ఆ నాకు మైండ్లో నిలబడింది ఆ భైరవి, పాతాళ భైరవి.
ఒక 20 feet ఆ పాద భైరవి ఆ స్టాచ్యూ, అది చూసి ఎప్పుడు ఆ భైరవి భైరవి అనేదే నా మైండ్లో ఉండిపోయింది. ఆ 6 ఇయర్స్లో, 6 ఇయర్స్ నుంచి ఏ వచ్చి ఒక ప్రతిమ, లేడీ ప్రతిమ చూస్తే ఇది భైరవేనా ఇది భైరవేనా అని అడిగేవాడిని నేను. అంత లోపల వెళ్ళిపోయింది అది. ఫస్ట్ పిక్చర్ నా అబూర్ రాగాడు తీసేటప్పుడు ఫస్ట్ షాట్ స్క్రీన్, ఫస్ట్ షాట్ కెమెరా ముందు నేను మాట్లాడిన డైలాగ్, భైరవి వీడు ఇదానా అని, భైరవి ఇల్లు ఇదేనా అని ఫస్ట్ బాలచంద్రగా రాసిచ్చింది. దాని తర్వాత విలన్గా సైడ్ క్యారెక్టర్గా నేను యాక్ట్ 3 ఇయర్స్ యాక్ట్ చేశాను. ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ రైటర్ నన్ను హీరోగా బుక్ చేసేదానికి వచ్చారు. నేను హీరోగా యాక్ట్ చేసేదానికి ఇష్టం లేదు. ఎందుకంటే విలన్ను సెకండ్ హీరో 10 డేస్ 12 డేస్ వర్క్ మంచి డబ్బు, ఎందుకు హీరో రెస్పాన్సిబిలిటీ అంతా, వద్దు అని చెప్పాను. ఆయన జస్ట్ స్టోరీ వినండి అని చెప్పి స్టోరీ చెప్పారు. బట్ టైటిల్ వచ్చి చెప్పారు భైరవి అని. అది చెప్పిన వెంటనే నేను ఆ పిక్చర్ ఒప్పుకున్నాను. ఆ ఫస్ట్ హీరో పిక్చర్ భైరవి. ఇది ఆ దేవుడు, ఆ భైరవి మాత, ఆ జగన్మాత, ఆ మదర్, ఆమె వచ్చి ప్రసాద్ అయింది. సో దాని తర్వాత 63లో వచ్చి తెర మీద చూసిన ఎన్టీఆర్ గారిని నిజంగా చూశాను. బెంగళూరులో 63 లవకుశ సిల్వర్ జూబ్లీ ఆడింది. అక్కడ ఒక మినర్వారి థియేటర్, తెలుగు వాళ్ళే ఉండే ఆ థియేటర్ అది. అక్కడ 25 ఇయర్స్ ఎన్టీఆర్ రామారావు గారు, అంజలి గారు, రేలంగి గారు వచ్చారు. నేను జస్ట్ 13 ఇయర్స్ ఓల్డ్. నాకు తెలీదు 1000 మంది అలాగే అంటున్నారు. ఎవరో ఒకరు ఈ లయన్ కింగ్లో వస్తుంది కదా ఆ కోతి, ఆ లైన్ చూపిస్తారు కదా, అలాగ నన్ను ఎత్తి చూపించి ఎన్టీఆర్ గారిని చూశాను. నేను కచ్చా, ఒక సిల్క్ షర్టు, కూలింగ్ గ్లాస్, అది ఫస్ట్ వచ్చి ఆయన చూసిందాను. దాని తర్వాత 1966 శ్రీకృష్ణ పాండవీయం పిక్చర్ చూశాను. చూసి ఆ దుర్యోధన క్యారెక్టర్ ఆ ఎన్టీఆర్ గారు చేసింది చూసి నేను మెస్మరైజ్ అయిపోయాను. నేను అదే మైండ్లో ఆ డైలాగు, అదే ఆ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళతో నా తెలుగు నేర్చుకున్నానంటే ఆ డైలాగ్స్తో తెలుగు నేర్చుకున్నాను. నేను ఆ కురుక్షేత్ర రావణుడు క్యారెక్టర్ అదే నేను వచ్చి మాట్లాడి ఎందుకు చూపించి మాట్లాడేది. దాని తర్వాత 18th ఇయర్లో నేను బస్ కండక్టర్ అయ్యాను. బస్ కండక్టర్ అయిన తర్వాత అది యానివర్సరీ డేలో వచ్చి ఒక డ్రామా చేస్తారు. ఆ డ్రామాలో కురుక్షేత్ర డ్రామా వేస్తారు. దాంట్లో నేను దుర్యోధనుడు క్యారెక్టర్ చేస్తాను. ఎన్టీఆర్ గారిని అలాగే ఇమిటేట్ చేస్తాను. అప్పుడంతా మా డ్రామా చేసేవాళ్ళు అలాగే నిలబడి ఊరికే డైలాగ్స్ చెప్పేది, పాటలు పాడేది అంతే, కానీ ఏం యాక్షన్ ఉండవు. నేను ఆ గద పెట్టుకొని ఎన్టీఆర్ ఏం చేశారో అలాగే ఆ డైలాగ్ దగ్గర చేసేటప్పుడు ఒకే చప్పట్లు. అప్పుడు వచ్చి మన ఫ్రెండ్స్ అంతా వచ్చి, రే నువ్వు యాక్టర్ అవురా, నువ్వు యాక్టర్ అవుతే త్యాగరాజు, ముక్కామల, రాజనాథలాగా పెద్ద విలన్ అవుతావు అని చెప్పి నాకు యాక్టర్గా వచ్చి యాక్టర్ అవ్వచ్చు. అందుకే నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ వచ్చాను, యాక్టర్ అయ్యాను కురుక్షేత్ర. దాని తర్వాత ఎన్టీఆర్ గారితో నేను వచ్చి టైగర్ పిక్చర్ యాక్ట్ చేశాను. ఆ టైగర్ 77 యాక్ట్ చేసేటప్పుడు నేను ఎక్కువ మాట్లాడుతున్నానా, ఆ టైగర్ పిక్చర్లో ఆయన అన్న తమ్ముడు అప్పుడు మాట్లాడు. అప్పుడు వచ్చి నాకు వచ్చి కొంచెం నర్వస్ బ్రేక్ను ఎక్కువ డే అండ్ నైట్ వర్క్ చేసి నిద్ర లేకుండా. దాని తర్వాత కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఆ యూత్ దాంట్లో, ఆ నర్వస్ బ్రేక్ ఉంది థింగ్ అయిపోయి ఎవరు చూస్తే కోపం, ఎవరన్నా అందరినీ కొట్టేస్తారు అంత కోపం. అప్పుడు చూసి అప్పుడు వచ్చి స్టేజ్లో ఒక 3-4 పిక్చర్స్ ఉండింది. అదే కానీ వేరే ప్రొడ్యూసర్స్ బుక్ చేసిన వాళ్ళంతా అడ్వాన్స్ తిరిగి తీసుకున్నారు, వద్దు ఆయన ఇదేంది వద్దు అని చెప్పి బుకింగ్ క్యాన్సిల్ చేశారు. టైగర్ వచ్చి నాకు వచ్చి బుక్ చేసుంటారు, నేను ఇది అలాగే అవుతుంది అని వాళ్ళు చెప్పారు. ఇలాగ సార్ షూటింగ్ ఉంది అని చెప్పారు. నాకు ఆశ్చర్యం. అప్పుడు రమేష్ గారు అని డైరెక్టర్ మన రామారావు గారు వచ్చి ఇస్తే వాళ్ళు చెప్పారు ఎలాగ సార్ అంటే, అందరూ వద్దు అని చెప్పారు, రామారావు గారు చెప్పారు. ఏంటి ఆయన కోపం వస్తుందంటే మీరు ప్రేమగా చూసుకోండి, వాత్సల్యంగా చూసుకోండి, మేము వచ్చి ఆయన పిక్చర్ని తీసేస్తే ఆయన ఫ్యూచర్ ఏమవుతుంది, రజనీకాంతే ఉండాలి ఆ పిక్చర్లో అని ఆ పిక్చర్లో నన్ను వచ్చి యాక్ట్ చేయించారు. దాని తర్వాత మళ్ళీ వేరే ప్రొడ్యూసర్ నన్ను బుక్ చేశారు. ఆయనతో యాక్ట్ చేసినప్పుడు ఒక యాక్షన్ సీన్ వస్తుంది,
ఒక ట్రాలీ వేశారు. ట్రాలీ వేసి ఎన్టీఆర్ గారు ఇక్కడ మీరు ఎక్కడ ట్రాలీ కెమెరా ఫాలో అవుతుంది. ఒక ఇద్దరు ఫైటర్స్ని కొట్టుకుంటూ వెళ్ళాలి, కరెక్ట్ స్పీడ్గా వెళ్ళాలి. ఆ స్పీడ్ వెళ్ళకపోతే కెమెరాలో ఓవర్ అయిపోతుంది. సో రామారావు గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు, బ్రదర్ నేను చాలా స్పీడ్గా వస్తే వెళ్తాను, నా స్పీడ్కి మీరు రావాలా అని చెప్పి. నేను మనసులో అనుకున్నాను రజనీకాంత్ అంటే స్పీడు, స్పీడ్ అంటే రజనీకాంత్. మీరు వచ్చి నాకు చెప్తున్నారు కదా అని, ఓకే సార్ అని చెప్పాను. షార్ట్ అయిన తర్వాత కెమెరామెన్ కట్ కట్ అని చెప్పారు. నేను వెనకాలే ఉన్నాను, ఎన్టీఆర్ గారు ముందు ఓడిపోయారు. బ్రదర్ కొద్దిగా నేను స్లో చేయనా అని చెప్పాను. లేదన్నా నేను చేసేస్తానని చెప్పి అంత ఆ ఎనర్జీ అప్పుడంతా ఆ పిక్చర్లో రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు, త్యాగరాజు గారు వాళ్ళంతా ఆర్టిస్టు. అవుట్డోర్ షూటింగ్ అంటే ఒక 9:00 9:30 అలాగే వస్తారంతే. ఎన్టీఆర్ గారు వచ్చారంటే 7:06:45 విత్ మేకప్తో నిలబడి అలకే అక్కడే నిలబడి ఉంటారు. ఎందుకంటే పెద్ద ఆర్టిస్టు స్టార్ అది కాదు, ఆ వ్యక్తిత్వానికి ఇచ్చే మర్యాద ఏంటి. ఆ ఎన్టీఆర్ గారు సినిమాలు మాత్రం కాదు, సినిమా బయట కూడా అలాగ బతికారు. ఆ ప్రిన్సిపల్, ఒక్కొక్క ఆ క్రమబద్ధన అదేం చెప్పేది. అలాంటి ఒక ఎన్టీఆర్ గారు వచ్చి సేమ్ థింగ్, నేను రాజమండ్రిలో 77 షూటింగ్ చేస్తున్నాను. షూటింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ అంత ట్రాఫిక్, 6:30 ఫస్ట్ షో మ్యాట్నీ తీసింగ్ అయ్యి ఫస్ట్ షో స్టార్ట్, 1000 మంది. ఏంట్రా ఇదంటే దానవీర శూరకర్ణ పిక్చర్ రిలీజ్ అయ్యింది. సూపర్ డూపర్ బంపర్ హిట్. నేను అక్కడే వచ్చి చూసి ఆ పిక్చర్ నేను వచ్చి ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. దాని తర్వాత వీసీడీ అంతా వచ్చిన తర్వాత అది చూసి ఎలాగైనా దానవీర శూరకర్ణ నేను యాక్ట్ చేయాలి, ఆ దుర్యోధన క్యారెక్టర్ నేను యాక్ట్ చేయాలని చెప్పి ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు ఆయన ఒప్పుకున్నారు, డైరెక్టర్ ఒప్పుకున్నారు. ఆ ఫుల్ డైలాగ్ అదే డైలాగ్ దుర్యోధన అలాగే రాయండి అని చెప్పి ఫుల్గా రాసి నేను బై హార్ట్ చేసి చూడి వెళ్తామని చెప్పారు. లేదు సార్ స్క్రీన్ టెస్ట్ చేస్తాం అని చెప్పి పీతాంబరం గారిని పిలిచాం. పీతాంబరం చెప్పారు, బాబు తప్పు కాదుకోకూడదు, పీతాంబరం గారు ఎంజీఆర్కి ఆయన మేకప్ మ్యాన్, ఎన్టీఆర్ గారికి ఆయన మేకప్ మ్యాన్ అని చెప్పారు. వాళ్ళిద్దరి తర్వాత నన్ను ఎవరికి మేకప్ వేయలేదు, తప్పు కాదుకోద్దండి, నేను వచ్చి బొట్టు వేస్తాను అని చెప్పి బొట్టు వేసి వెళ్ళిపోయారు. సో దానవీర శూరకర్ణలో ఏమి గెటప్ ఉందో ఎన్టీఆర్ గారి, అదే కిరీటం, అదే బేర్ బాడీ, అదే మీసం, అదంతా నాకు వచ్చి ఫుల్ కెమెరా షూట్ చేస్తారు. ఫొటోస్ అంతా వచ్చింది. వచ్చిన తర్వాత డైరెక్టర్ అంతా బాగుంది చెప్తుంది. నాకేదో ఒక ఇదైంది. నా ఫ్రెండ్ విఠల్ ప్రసాద్ రావు ఉన్నాడు, విఠల్ ప్రసాద్ ఇక్కడ వచ్చిండాడు, ఏదన్నా సరిగ్గా చెప్పేస్తాడు. ఏ విఠల్ రా ఇక్కడ, ఇది ఎలాగుంది ఫోటో అది చూసి, ఎవరా ఇది కోతిలాగా ఉన్నాడు వచ్చి మాట, ఒరే అది నేను రా అని చెప్పాను. చండాలంగా ఉంది అని చెప్పాను. ఏంటో సన్నగా ఉండేవాడిని, ఆ కిరీటం అది అసలు బాడీ ఎలా షూట్ అవుతుంది, వద్దు అని కంప్లీట్గా అది వదిలేస్తాను నేను, అది వద్దు అని. సో దాని తర్వాత 82 బొబ్బిలి పులి ఏవిఎంలో షూటింగ్, శ్రీదేవి ఎన్టీఆర్ గారు, దాసీ గారు డైరెక్షన్ను, నేను పక్కనే యాక్ట్ చేస్తున్నాను. ఇక్కడ పార్టీ అనౌన్స్ చేశారు, ఏమేమో అవుతుంది ఆంధ్రాలో అక్కడ. అది వచ్చి నేను ఆ షూటింగ్ వెళ్ళాను, కళ్ళు మూసి కూర్చొని ఉన్నారు, సైలెంట్గా ఉంది సెట్. ఆయన ఉంటే సెట్ అంత సైలెంట్గా ఉంటుంది. రాజకీయంలో మాత్రం ఆయన కింగ్ కాదు, సినిమా ఇండస్ట్రీలోనే కింగు. సైలెంట్గా ఉంది, 10-15 మినిట్స్ కూర్చున్నాను, మళ్ళీ షార్ట్ పిలుస్తున్నారు, సైలెంట్గా ఉన్నారు. దాని తర్వాత దాసీ గారు వచ్చి, అన్న షార్ట్ రెడీ అయింది, రజనీకాంత్ బ్రదర్కి ఏదైనా తాగేదానికి ఇచ్చారా అని అంత అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. దాని తర్వాత ఆ ఖైదీ ఆయన ఉంటుంది భాషలో నిలబడి 2 pages డైలాగ్, నేను నిజం చెప్తున్నాను, 2 pages డైలాగ్ విత్ ఎమోషన్స్. ఓకే అన్నయ్య దాసరి గారు, అన్నయ్య ఒక రిహర్సల్ చేస్తాబా, నో టేక్ అని ఒకే టేక్లో ఫినిష్ చేశారన్నది. ఆ భావతో ఆ డైలాగ్ డెలివరీ అదంతా మై గాడ్. ఆ పిక్చర్ ఫస్ట్ ప్రింట్, ఆ ప్రింట్కి ఎంత పొలపాటు అయింది ప్రసాద్ స్టూడియోలు అంటే, ఆ పిక్చర్ ప్రసాద్ స్టూడియోలో మేము చూసాం ఫస్ట్ బొబ్బిలి పులి అంతే. దాని తర్వాత హిస్టరీ. నేను వచ్చి నా లైఫ్లో నాకే తెలియకుండా నేను జంప్ చేశాను అంటే
రెండుసారి 83లో రామారావు గారు విత్ మెజారిటీ గెలిచారు అని చెప్పాడు, నాకు తెలియకుండా నేను జంప్ చేశాను. సెకండ్ హిమాలయాస్ వెళ్ళి ఆ గంగానది చూసినప్పుడు నేను వచ్చి అది జంప్ చేశాను. ఆ 83 నభూతో న భవిష్యతి. ఏ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎలాంటి వాళ్ళని వచ్చింది ఇందిరా గాంధీ, ఇప్పుడు మోడీ గారు ఎలాగో అలాగా. అప్పుడు కంప్లీట్ హోల్ దానికంటే ఎక్కువ హోల్ స్టేట్ వాళ్ళదే, హోల్ ఇండియా వాళ్ళదే, ఓన్లీ తమిళనాడు అంతే. పార్టీ స్టార్ట్ చేసి ఓన్లీ 9 మంత్స్, అప్పుడు వచ్చి ఆయనకి మొత్తం 10 lakhs రెమ్యునరేషన్. 10 lakhs అంటే 42 ఇయర్స్ బిఫోర్ ఎన్ని కోట్లు. అవన్నీ వదిలేసి రోడ్గా పోలి ఫుట్బాత్లో నిద్రపోయి స్నానం చేసి ఎంత జనాల కోసం ఆ జను ప్రతిష్ట ఆత్మగౌరవం, ప్రతిష్ట ఆత్మగౌరవం అంతా ఎందుకు బతకాలి? జనాలు తెలుగు వాళ్ళని తెలుగువాళ్ళు రాజభవన్ చేయాలన్నా ఢిల్లీ చేయాలన్నా అంతే ఫినిష్ ఫుల్గా. అది ఎవరు అది వచ్చి సంచలనమైపోతుంది. అలాంటి ఒక యుగ పురుషుడు, ఆయన గురించి ఆయనతో వచ్చి మాట్లాడుతూనే ఉండవచ్చు. సో 92లో వచ్చి అప్పుడు రామోజీ 93 అనుకుంటాను, రామోజీరావు గారు వచ్చి రామోజీ గారు ఫిల్మ్ సిటీ కడుతున్నారు. అప్పుడు వచ్చి అది అక్కడ వెళ్ళి చూసిన వాళ్ళు రా అన్నగారిని వెళ్ళి చూశాను. అది వెళ్ళి చూసాను చెప్పేటప్పుడు రామారావు గారు చెప్పారు, రామోజీరావు గారు గ్రేట్. అప్పుడు ఆయన సపోర్ట్ లేదంటే, ఆయన అంత సపోర్ట్ నాకు చేయలేదంటే అంత పెద్ద విక్టరీ నాకు రాయదు వచ్చేది కాదు. ఆల్వేస్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ టు రామోజీరావు గారు అని చెప్పారు. ఆయన చెప్పొచ్చు కదా నాదే అని. సో అది నా ఒక భాగ్యం. ఎన్టీఆర్ గారు, శివాజీ గారు, రాజ్కుమార్ గారు వాళ్ళ ఆఖరి రోజులో వాళ్ళతో వచ్చి నన్ను వచ్చి ఉండేదానికి చాలా టైం దొరికింది, అవకాశం దొరికింది. వాళ్ళ క్యారెక్టర్స్ అంతా ఎలాగంటే కంప్లీట్ వాళ్ళ గురించి పొగిడితే వాళ్ళకి పడ్డదు. పాష్ గురించి మా అలా చేశారు ఎలా చేశారంటే ఓకే బ్రదర్ ఓకే రైట్ అంతే వదిలేస్తారు, అది మాట్లాడరు. వేరే వాళ్ళ గురించి మాట్లాడరు. వాళ్ళు ఎవరన్నా రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఏదారా మాట్లాడితే ఏంటి అని అడుగుతారు, కానీ వేరే ఏం జరుగుతుంది ఏమి లేదు. వాళ్ళు ఏమనుకుంటారో అది అనుకుని వెళ్తూ ఉంటారు. అది చూస్తే ఒక చిన్న కథ గుర్తొస్తుంది నాకు. ఈ కప్ప ఉంటుంది కదా, కప్ప, ఈ కప్ ఫ్రాక్స్, ఈ కప్ అంతా ఒక పెద్ద కొండ. ఆ కొండ వచ్చి ఒక 4-5 ఫ్రాక్స్ వచ్చి కప్పలు వచ్చి క్లెయిమ్ చేస్తూ ఉంది. అది చాలా అక్కడ నాకు పాంబు తేడు అంతే ఉంటుంది. అక్కడ కిందంతా కప్పులే వెళ్ళొద్దురా, పాము ఉంది, తేడుంది, కడుస్తుంది, అది ఇది చెబుతా ఉంది. భయపడి అంతా కప్పలంతా కింద పడిపోయింది. ఒక కప్ప మాత్రం వెళుతూ ఉంటుంది. వెళ్ళి ఆ శిఖరం పైపోయింది. ఎలా వెళ్ళింది అది అంటే ఆ కప్పకి చెవిటు ఇనిపడదు. అందుకే జనాలు ఏమేమో చెప్తుంటారు, ఏమేమో జరుగుతూ ఉంటుంది.